ఖమ్మం మరియు సూర్యాపేట సంయుక్తంగా నిర్వహించే అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం. మనం 9వ తరగతి పాఠమైనటువంటి కోరస్ పాఠ్యభాగాన్ని చెప్పుకున్నాం కదా. దానిలో మీరు పాఠ్యాంశాన్ని విన్న తర్వాత ఈరోజు మనం పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. పాఠం చెప్పున్నది వయసు చరిత, పాఠశాల సహాయకులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నారగూడెం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. పిల్లలు పాఠ్యపుస్తకాన్ని పెన్సిల్ నోట్ పుస్తకం తీసుకొని తయారుగా ఉండండి. మనం ఇవి చేయండి 95వ పుటలోని ఇవి చేయండి అభ్యాసంలోకి వద్దాం. మొదటిదైనటువంటి అవగాహన ప్రతిస్పందన, దానిలో 3వ అంశాన్ని చూడండి. క్రింది కవితా పంక్తులు చదవండి, భావం రాయండి. ఆకులు లేకుంటే చెట్టును ఎలా గుర్తిస్తావు? పచ్చదనమే చెట్టుకు చిరునామా. చెరువులో బంగళాలు మలిచాయి. నీటి తల్లికి ఇన్ని సమాధులా? చెట్టుతనం కట్టెతనమైంది. చిగురు కలలేవి? చిటపటలు తప్ప. చిక్కని చక్కని ఈ కవితలో కవితని ఎంతో ఆవేదనని ఈ కవితలో రంగరించి మనకు తెలియజేశాడు. మరొక్కసారి కవితా పంక్తుల్ని చదివే ప్రయత్నం చేద్దాం. ఆకులు లేకుంటే చెట్టుని ఎలా గుర్తిస్తావు? మనం అది ఏ చెట్టు గుర్తించాలి అంటే అక్కడ ఆకులు ఉండాలి కదా. మరి ఆకులే లేనప్పుడు ఆ చెట్టు యొక్క పేరును కానీ ఉనికిని కానీ మనం గుర్తించలేము. అదే విషయాన్ని పొందుపరిచాడు. పచ్చదనమే చెట్టుకు చిరునామా. అంతే కదా, గమనిస్తూనే ఉన్నాం మనం చెట్టుకి ఆ పచ్చ పచ్చటి ఆకులతో ఉనికి ఉన్నప్పుడే అక్కడ మనకి చెట్టుకి చిరునామా అవుతుంది. అసలు చెట్టు ఉంది అనేటువంటిది మనకు అక్కడ తెలుస్తుంది. చెరువులో బంగళాలు మలిచాయి. చూడండి, సకల జలజీవరాశులకి తర్వాత చెరువులో ఉండేటువంటి కలువలు, తామరలు, లతలు, ఈ వీటన్నిటికీ ఆలవాలమైనటువంటి చెరువు ఏమైందట? చెరువులో బంగళాలు మలిచాయి. మరి ఆ చెరువులన్నింటినీ కూడా ఆక్రమించుకొని మనం భవంతులు కట్టేస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆవేదనతో రాసినటువంటి కవిత ఇది. నీటి తల్లికి ఇన్ని సమాధుల. మరి ఆ జలసిరికి, ఆ నీటి తల్లికి ఎన్నెన్ని సమాధులు కట్టేస్తున్నామో దాని మీద. ఎక్కడ చెరువులు, కుంటలు ఏవి కనిపించినా మనం దాని మీద సమాధులు కట్టేస్తూనే ఉన్నాం అంటున్నాడు కవి. చెట్టుతనం కట్టెతనమైంది. పచ్చగా ఆకులతో ప్రాణవాయునిచ్చేటువంటి చెట్టు, ఆ చెట్టుతనం కాస్త కట్టెతనమైంది. మనం మంటల్లో పెట్టినప్పుడు ఉండేటువంటి కట్టెకి ఎటువంటి తనం ఉంటుంది మీకు తెలుసు కదా, ఎండిపోయి మానుల్లాగా ఉన్నటువంటి కట్టెలకి. అలా కట్టెతనం అయిపోయిందట. ఇక చిగురు కలలేవి? చిటపటలు తప్ప. ఇంక అక్కడ చిగురాకులు, పోషాకులు లేవు కదా. ఇంకక్కడ చిగురు కలలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టే లేదు, చెట్టు ఉనికి లేదు, మరుగడే లేదు. లేకుండా మనం ఆ చెరువు అంతటినీ కూడా మంగళాలు కట్టేస్తున్నాము. అదేమో చెట్టుతనం కట్టెతనంలాగా మారిపోయింది. ఇక చిగురు కలలు ఏవీ లేవు. మరి ఆఖరికి వాటిని కాల్చేటప్పుడు వచ్చేటువంటి చిటపటలు తప్ప అంటున్నాడు. అంటే కట్టెల మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి కవిత. ఈ కవితను మీరు మీ మాటల్లో ఈ భావాన్ని రాసి చూడండి. తదుపరి భాషాంశాలని మనం పరిశీలిద్దాం. భాషాంశాలు, మీరున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి అర్థాలు, సొంత వాక్యాలు, జాతీయాలను మనం ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కింది పదాలకు అర్థాలు రాయండి, ఆ పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఒక పదానికి మనకు చక్కటి అర్థం తెలిసినప్పుడు దానిలో సొంత వాక్యాలు కూడా మీరు చాలా తేలికగా రాయగలరు. మేధస్సు, తెలివి. వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది.
మనిషి యొక్క మేధస్సు ఏమైంది అంటే, వికసించినటువంటిది, అభివృద్ధి చెందినటువంటి మనిషి యొక్క మేధస్సు ప్రపంచ ప్రగతికే అది కారణమైంది అని చెప్తున్నాం. అదేవిధంగా మనకి ఆ మాదిరిని ఉపయోగించుకొని తదుపరి ఆచరణ. ఆచరణ అంటే ఆచరించేది, చేసేది. మనం ఏదైతే ఆచరిస్తామో, ఏదైతే చేస్తామో అది ఆచరణలో ఉన్నది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దాన్ని మన వాక్య ప్రయోగంలో కనుక చేసినట్లయితే విన్నటువంటి హితోక్తులు ఆచరణలో పెట్టాలి. మనం ఏవైతే మంచి మాటలు హితోక్తులు వింటూ ఉంటామో అవి మనం ఆచరణలో పెట్టాలి. విని మనం కూడా వాటిని ఆచరించి చేసినట్లయితే మనం దాన్ని ఆచరణలో పెట్టినట్టుగా అవుతుంది. రెండవది గమనించండి, ప్రతిబింబం, మారు రూపు. ప్రతిబింబం అంటే మారు రూపు. చెరువులో తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయింది నక్క. అక్కడ ఉన్నటువంటి చెరువులో తన యొక్క రూపుని, మారు రూపుని చూసుకొని నక్క మురిసిపోయిందట. ఈ పదజాలంలో ఇచ్చినటువంటి సొంత వాక్యాలలో మీరు అర్థాన్ని తెలుసుకొని మీ సొంత వాక్యాలలో వాటిని ప్రయోగించి దాని కింద గీత గీయటం నేర్చుకోండి. తదుపరి నిశ్చలత అంటే స్థిరత్వం. మనము నిశ్చలతతో కూడిన మనసుతో ఆలోచించాలి. మనము నిశ్చలతతో కూడిన మనసుతో ఆలోచించాలి అని చెప్తున్నాడు. మనసు ఏ విధంగా నిశ్చలంగా ఉంది? నిశ్చలంగా ఉన్నప్పుడే మన ఆలోచనలకి సరైనటువంటిది ఆలోచించి దానికి సరైన పరిష్కారం ఆలోచించగలము సమస్యలకు. కనుక నిశ్చలతతో కూడిన మనసుతో ఆలోచించాలి అని మనం సొంత వాక్య ప్రయోగం చేశాము. తర్వాత కోరస్. కోరస్ అంటే గొంతు కలపటం, సామూహికంగా అందరూ ఒకే మాట కానీ పాట కానీ చెప్పినప్పుడు దాన్ని మనం కోరస్ అనేటువంటి అర్థాన్ని పాఠం ముందు, పాఠ్యభాగం ముందే మనం తెలియజేశాము. మరలా ఒకసారి దాన్ని మనం మననం చేసుకుందాం. పాఠశాలలో విద్యార్థులు కోరస్గా వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఇట్లా మనం సొంత వాక్య ప్రయోగాలు చేయవచ్చు. తర్వాత మనం జాతీయాలని తెలుసుకుందాం. తెలుసు కదా మీకు ఒక భాషకు సొంతమైనటువంటి జాతీయాలు, ఆ జాతీయ సంపద అన్నమాట. ఆ పదాలకి ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలిస్తే ఆ పదాలని ఉన్నటువంటి అర్థం కాకుండా రెండు వేరు వేరు పదాలు కలిసినప్పుడు కూడా మనకి కొత్త అర్థాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. రాళ్ళు విసురటం, రాళ్ళు విసరటం, లేనిపోని నేరాలు ఆరోపించి తప్పు పట్టడం అని అర్థం. మంచి వారిపై దుర్మార్గులు లేనిపోని నిందలు వేసి నేరం ఆరోపించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. మంచివారు ఏదన్నా మంచి పనులు చేసేటప్పుడు వారి పక్కన ఉన్నటువంటి దుర్మార్గులు లేనిపోని నిందలు వేస్తారు. వాళ్ళని అభాసపాలు చేయాలని, ఆ నిందలు వేసి నేరాన్ని ఆరోపించాలి వాళ్ళని అని చెప్పేసి దానిలో ఈ రాళ్ళు విసరటం అనేటువంటిది జాతీయాన్ని మనం వాడచ్చు ఆ సందర్భంలో. గొంతు నొక్కేయటం, ఇక్కడ కూడా చూడండి రెండు పదాలకి అర్థం కాదు. ఈ గొంతు నొక్కేయటం అంటే ఏంటి? మాట పైకి రాకుండా అడ్డుకోవటం, అంటే తనకున్న భావాల్ని, తనకున్నటువంటి పదాలని, వాక్యాలని అతని గొంతు, అతని వాయిస్ పైకి రాకుండా, అతని గొంతు పైకి రాకుండా ఎవరైనా నిజం చెప్తూ ఉన్నారనుకోండి, ఆ నిజాన్ని చెప్పనీయకుండా బలవంతంగానో, బెదిరించో, బతిమాలో, భయపెట్టో అతనిని మాట్లాడనీయకుండా చేయి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. ఇట్లా మీరు ఇంకా పాఠంలో ఉన్నటువంటి జాతీయాల్ని అని రాసుకొని వాటికి అర్థాలు తెలుసుకొని మీరు ప్రయోగించినట్లయితే చక్కటి పదజాలం మీ సొంతమవుతుంది. మనం ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాం. మొదటిది, కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి. ఇక్కడ గమనించండి అమ్మా, ఒక పదం ఇచ్చినప్పుడు దాన్ని మనం రెండు అర్థవంతమైన పదాలుగా మనం అక్కడ విడదీసి విసంధి చేసి రాయాలి. ఈ విసంధి చేసేటప్పుడు ఆ పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని కూడా చాలా ప్రాముఖ్యత అక్కడ. అదేవిధంగా పూర్వ పరస్వరాలు చూసుకుంటూ కనుక మీరు సంధిని విడదీసి సాధించినట్లయితే వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి సంధి కార్యాలు మీరు చాలా సులభంగా, చాలా తేలికగా మనం గుర్తించవచ్చు. మొదటిది చూసుకోండి అంటూ, చూసుకోండి,
ప్లస్ అంటూ, చూసుకోండి ప్లస్ అంటూ. పూర్వస్వరం ఏమైంది ఇందులో? డకారపుల్లుని టి అనేటువంటి దాన్ని మనం తీసుకున్నట్టయితే డకారపుల్లు ప్లస్ ఈ, వెరీ గుడ్. అదేవిధంగా ఈ అనేటువంటి పూర్వస్వరము, మరి పరస్వరం ఏమొచ్చింది? ఆపరమైంది. పూర్వ పరస్వరములకు పరస్వరమే ఏకాదేశం ఒకటి సంధి కదా, కనుక ఆ అనేది మనకి రావాలి. ఉన్నటువంటి డకారానికి ఆ చేర్చండి డకార పులుకి, అప్పుడు మీకు మళ్ళీ చూసుకోండు అనేటువంటి ఫలితాన్ని మనం ఇక్కడ మీరు వెంటనే పొందుతారు. ఈ పూర్వస్వరంలో ఉన్నటువంటి ఈ ఇత్తునకు అచ్చులు పరమయ్యే, ఆ నుంచి అవ్ వరకు ఉన్న వాటిని అక్షరాలని మీరు అచ్చులు అంటాం కదా. ఇక్కడ ఇత్తునకు అచ్చుపరమైంది. ఏమ్యాదుల ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా వస్తుంది. మీకు ఆ సంధి సూత్రం తెలుసు, నేర్చుకోండి. ఇకార సంధి, తెలుగు సంధులైనటువంటి ఇకార సంధి మీరు చూసుకోండి అంటూ ఇకార సంధిగా అక్కడ మనం తీసుకుంటాం. తర్వాతి పదం గమనించండి, గొంతెత్తి. గొంతెత్తి ఇక్కడ కూడా అందులో పదములో ఉన్నటువంటి సంధి ఎక్కడ ఉందో గమనించండి. తే అనేటువంటి వర్ణం దగ్గర కనుక మనం గమనించినట్లయితే మీరు వ్యాకరణం సూత్రాల వ్యాకరణ అంశాల ద్వారా తెలుసుకున్నట్లుగా మీరు గుణింతాలను ఏ విధంగా అయితే మేము అచ్చులతో విడదీసి చెప్పామో అదేవిధంగా ఇక్కడ తకార పొల్లు బయటకు తీసినప్పుడు ఏ అనేటువంటి అచ్చు మీకు కనిపిస్తుంది. చూడండి, గొంతు ఎత్తి. గొంతులో ఉన్నటువంటి పూర్వస్వరం ఏంటి? తకార పొల్లు ప్లస్ ఊ. కాబట్టి ఊ అనేటువంటి పూర్వస్వరం వచ్చింది. దానికి ఏ అచ్చుపరమైంది? ఏ. కనుక ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏ సంధి అవుతుంది? వెరీ గుడ్, ఉకార సంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం కదా. ఇట్లా ఇకార ఉకార సంధులైనటువంటి తెలుగు పదాలలో మనకి ఇకార ఉకార సంధులు తెలుగు సంధులు వస్తూ ఉంటాయి. ఇలా ఇంకా మీరు కొన్ని పదాలని సేకరించి వాటిని విసంధి చేసి ఆ యొక్క సంధి సూత్రాలను ఆధారంగా మీరు సంధి పేరు రాయొచ్చు. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి. ఇచ్చినటువంటి కింది పదాలు ఏవైతే ఉన్నాయో మూడింటిని చూద్దామా ఒకసారి. ముక్కలు చెక్కలు, సమస్యతే ఇది సమాస అంటారు కదా. రెండు అర్థవంతమైన పదాలు కలిసి వాటిని మనం విభక్తి ప్రత్యయాలతో కూడి సరైన అర్థంతో విగ్రహ వాక్యాన్ని రాస్తాం. ఆ విభక్తి ప్రత్యయాలను అనుసరించి సమాస నామాన్ని కూడా మనం అక్కడ చెప్పగలం. ముక్కలను చెక్కలను. ఉభయ పదార్థ ప్రధానము ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. ఇక్కడ రెండు పదాలకి కూడా సమానమైనటువంటి అర్థాన్ని మనం ఇవ్వటం జరిగింది, కనుక అది ద్వంద్వ సమాసంగా చెప్తాం. తర్వాత గొంతు నొక్కేయటం. ఇక్కడ ఏ విభక్తి మనకి తెలుస్తుందో చూడండి. గొంతు నొక్కేయటం అంటున్నాడు. గొంతును నొక్కేయటం, గొంతును నొక్కేయటం. కనుక అక్కడ ను, నీ, ను, లా, కూర్చి, గురించి. వెరీ గుడ్. ఈ విభక్తి ప్రత్యయాలు ద్వితీయలో ఉంటాయి, ద్వితీయ తత్పురుషులు కాబట్టి మనం అది భావించవచ్చు. ఈ తత్పురుష సమాసాలలో మనకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సంబోధన ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం కదా. అట్లా విభక్తి ప్రత్యయాల ద్వారా మీరు సమాస నామాన్ని చాలా తేలికగా సులభంగా మనం గుర్తించవచ్చు. నా పాట, నా పాట అన్నప్పుడు నా యొక్క పాట కదా, దాన్ని మనం షష్ఠి తత్పురుషగా గుర్తిస్తాం. ఎందుకు? నిన్, కిన్, కు, యొక్క, లో, లోపల. దాన్ని మీరు ఊతంగా పలికినట్లయితే కిన్కుని యొక్క లోన్ లోపల అని చెప్తూ ఉంటాం కదా. చిన్నప్పటి నుంచి విభక్తి ప్రత్యయాలు మీరు అన్ని కూడా నేర్చుకున్నారు. వాటిని ఇక్కడ మీరు మరొక్కసారి గుర్తు తెచ్చుకొని నా యొక్క పాట కాబట్టి అది షష్ఠీ తత్పురుషగా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా సంధులు సమాసాల పదాలను మనం చాలా తేలికగా గుర్తించవచ్చు. తరువాత మూడవ దాంట్లో ఉన్నటువంటి అలంకారాల్ని మనం గుర్తిద్దాం. కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారాలను గుర్తించి రాయండి.
పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే, ప్రవాహానికి నిశ్చలతకు రూపం కల్పిస్తే, ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే, ఇట్లా కొన్ని మీకు నేను ఒక మూడు పంక్తులు మీకు ఇక్కడ చదివాను. ఈ మూడు పంక్తులలో కూడా చివరిన గమనించండి అమ్మా, చెప్తే కల్పిస్తే చెప్తే పువ్వుకి ముళ్ళకి ప్రవాహానికి ఇట్లా కనపడుతున్నాయి కదా, కొన్ని పదాలు కొన్ని అక్షరాలు పునరుక్తం అయ్యాయి మళ్ళీ, అంటే తిరిగి మళ్ళీ మళ్ళీ వచ్చాయి ప్రాసతో కూడినటువంటి పదాలు. చెప్తే కల్పిస్తే స్తే చెప్తే ఇట్లా ఉన్నాయి కదా, పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ మీకు ఇలా ఒకే రకమైనటువంటి అక్షరాలు పునరుక్తం అయితే అది వెరీ గుడ్ అంత్యానుప్రాసగా మనం అక్కడ గుర్తిస్తాం. అశోకవనమున సీత విలపించిన శోకము చేత, ఇటువంటి పదాలు కొన్ని మనం చెప్పుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాం, అవి అంత్యానుప్రాసం. ఆరుగా ఆరైనటువంటి శబ్దాలంకారాలలో కృత్యానుప్రాసము చేకానుప్రాసము యమకము ముక్తపదగ్రస్తము అంత్యానుప్రాసము తెలుసుకున్నాం కదా, దానిలో ఉన్నటువంటి అంత్యానుప్రాసాన్ని ఈరోజు మనం గుర్తించాం. కిషోర్ లేడి పిల్లలా పరిగెడుతున్నాడు, కిషోర్ ఏం చేస్తున్నాడు, లేడి పిల్లలా పరిగెడుతున్నాడు. ఇక్కడ పోలిక కనిపించింది, కిషోర్ని లేడి పిల్లతో మనం పోల్చాము. మరి ఇక్కడ మనకు ఉపమానం కనిపిస్తుంది, ఉపమేయం కనిపిస్తుంది, ఉపమ వాచకం ఉంది, సమాన ధర్మం కూడా ఉంది. కిషోర్ ఉపమేయాన్ని ఎవరితో పోల్చాము, ఉపమానం లేడి పిల్లతో పోల్చాము. లేడి పిల్లంత వేగంగా పరిగెడుతున్నట్ట, లేడిపిల్ల చెంగు చెంగును దూకుంటూ వెళ్ళటం దాని యొక్క సహజ లక్షణం. అలా దాంతో పోల్చాం కనుక ఇక్కడ పరిగెట్టడం రెండు కూడా ఇద్దరు కూడా స్పీడ్గా పరిగెడుతున్నారు అనేటువంటి విషయాన్ని సమాన ధర్మం అక్కడ మనకి ఆరోపించబడింది. కనుక ఈ ఉపమానము ఉపమేయము సమాన ధర్మము కనపడుతూ ఉన్నాయి. ఉపమా వాచకము లా వలే భంగి రీతి ఇటువంటి పదాలని మనం ఉపమా వాచకాలు అంటాం, పోలిక పోల్చేటువంటి పదాలు అన్నమాట. కనుక ఇది ఉపమాలంకారం. తరువాత మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుంది. ఇది మీకు పదం వాక్యం చదవగానే మీకు అర్థమైపోతూ ఉంది. ఎందుకు అన్నప్పుడు ఉపమేయ ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఉపమానంలో ఉపమేయంలో ఆరోపించామో అది మనకు ఉత్ప్రేక్షాలంకారం అయిపోతుంది. ఊహాజనితం ఊహించాం ఇక్కడ. మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుంది, అంత కోలాహలంగా అంత సందడిగా కనిపిస్తూ ఉంది, పండగ వాతావరణమా అని అతనికి ఊహ ప్రధానంగా చేశాడు ఇక్కడ. కనుక దానిని మనం ఉత్ప్రేక్షాలంకారంగా చెప్పుకోవచ్చు. వీటికి మీరు ఒక్కసారి నిర్వచనాలు కూడా రాసుకోండి అమ్మా. అంత్యానుప్రాసము పదాల పాదాల వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసం అవుతుంది. ఉపమాలంకారం ఉపమానోపమేయాలకు, అంటే ఉపమాన ఉపమేయాలకు ఉపమానోపమేయాలకు పోలిక చెప్పబడినచో అది ఉపమాలంకారం అవుతుంది. ఉత్ప్రేక్ష అలంకారం సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇక్కడ సమాన ధర్మాన్ని బట్టి ఉపమాను ఉపమేయంగా ఊహించటాన్ని, అంటే ఆ ధర్మాన్ని ఆరోపించుతున్నాం ఇక్కడ మనం, దానికి మనం ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్పుకోవచ్చు. తర్వాత కర్తరి కర్మణి వాక్యాల్ని మనం పరిశీలిద్దాం. కర్త ప్రధానంగా ఉన్నటువంటి వాక్యము కర్మణి వాక్యము ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలు మీకు తెలుసు. ఈ చేత బడుట అనేటువంటి కూడా మనకి కర్మణి వాక్యంలో కనిపిస్తూ ఉంటాయని కూడా తెలుసు మీకు. దాన్ని ఒక్కసారి మనం పరీక్షించి చూద్దాం. ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు. ఆయన ఇక్కడ ఎవరి కవి అంటే కవి, కవి యొక్క సర్వనామంగా ఇక్కడ మనకి ఆయన పెట్టాము. ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు అన్నాం. ఎవరు లేవనెత్తినప్పుడు, కర్త. కర్త ప్రధానంగా ఉన్నటువంటి కర్తరి వాక్యం ఇది. ఇప్పుడు మనం దీన్ని ఆ ప్రశ్నలు సందేహాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాక్యంగా మార్చుకోవాలంటే ఆయన చేత ప్రశ్నలు
సందేహాలు కోరస్ కవిత ద్వారా లేవనెత్తబడ్డాయి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యాంశంలో మనకి ప్రశ్నలు సందేహాలకి ప్రాధాన్యత ఇచ్చి రాశాం కదా. ఆయన చేత ప్రశ్నలు సందేహాలు కోరస్ కవిత ద్వారా లేవనెత్తబడ్డాయి. చేత బడుట అనేటువంటి రెండు పదాలను కూడా మీరు గమనించి ఉంటారు. అది మనకి ఎక్కువగా కర్మణి వాక్యంలో అవి కనిపిస్తూ ఉంటాయి. నా మీద రాళ్ళు విసురుతారు, నా మీద రాళ్ళు విసురుతారు అంటున్నాడు. ఈ విసరటం అనేటువంటి క్రియ కనుక ఎవరు విసిరింది అన్నప్పుడు ఇతరులు. నా మీద రాళ్ళు విసురుతారు అంటున్నాడు, మరి ఆ విసురుతారనే దాన్ని మనం ఏం చేయొచ్చు ఇక్కడ? నా మీద రాళ్ళు, వెరీ గుడ్, విసరబడ్డాయి అని చెప్పినట్టు చెప్పినప్పుడు కర్మణి వాక్యంగా మనం అది మార్చినట్టే. ఈ విధంగా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఇంకా మిగతా అలంకారాల ఉన్నటువంటి పంక్తులను, అదేవిధంగా కర్తరి కర్మణి వాక్యాలను మీరు ఎక్కడ ఏ వాక్యం చదివినప్పటికీ కూడా దీన్ని మీరు కర్తరి కర్మణి వాక్యాలుగా మార్చుకుంటూ అభ్యాసం చేసినట్లయితే మీరు చక్కటి మార్కులను పొందగలరు. ఈరోజు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేస్తూ మీరు విన్నటువంటి కోరస్ పాఠాన్ని మరొకసారి మననం చేసుకుంటూ మీరు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రశ్నలను వాటికి సమాధానాలని రాబడుతూ భాషాంశాలని మీరు విన్నటువంటి పదాలను మరొకసారి మీరు అభ్యాసం చేసుకుందామా? ఒకటి, ముక్కలు చెక్కలు. ఇందాక విన్నాం కదా ద్వంద్వ సమాసంలో పదంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా దీన్ని. మరి దీన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది అది ముక్కలు చెక్కలు అవటం అంటే ఏంటో. అది మీరు సొంత వాక్యాల్లో ప్రయోగించుకొని రండి. సొంత వాక్యము రాయము. విద్యార్థులు నా మీద పూల వర్షం కురిపించారు. కురిపించారు కర్తరి వాక్యం. మరి ఇప్పుడు దీనికి మీరు కర్మణి వాక్యాన్ని రాసుకురండి. విద్యార్థులు నా మీద పూల వర్షం కురిపించారు, కర్మణి వాక్యాన్ని వ్రాయండి. మూడవది, ఉత్ప్రేక్షాలంకార నిర్వచనము తెలపండి. ఉత్ప్రేక్షాలంకార నిర్వచనమును మీరు తెలపండి. మీరు వీటికి సమాధానాలు రాసుకొని మీ యొక్క ఉపాధ్యాయులకి వాటిని చూపించి మీరు మరింత అయినటువంటి అభ్యాసం చేయగలరని ఆశిస్తూ పిల్లలందరినీ కూడా దీవిస్తూ అందరికీ శుభం పుణ్యార్థం.